కానీ పార్టిక్యులర్లీ ఈ ఒక శిక్షణ ఏదైతే ఉందో తరతరాలుగా మన స్వాతంత్రానికి ముందు కూడా అనేక రకాల హింసకు మానసిక క్షోభకు వివక్షకు సామాజిక వివక్షకు అనేక దురాచారాలకు గురైనటువంటి జాతి ఇది నేను ఒక్కని చెప్తలేను అధ్యక్ష యావత్ దేశంలో ఏ మేధావి అడిగినా ఎవరిని అడిగినా చెప్తారు మన కళ్ళ ముందు కనబడుతున్న సజీవ సాక్ష్యం అట్లాంటి సందర్భంలో దేశం స్వాతంత్రం సంపాదించుకొని రాజ్యాంగ రచన చేసే సమయంలో భారత రత్న ఈ దేశం కన్న ముద్దు బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా చొరవ చేసి చాలా అనేకమైన సంఘర్షణ చేసి రాజ్యాంగ నిర్మాణంలో ఒక ఉజ్వలమైన పాత్ర పోషించి ఆయన చేయాల్సిందంతా కూడా చేసినారు అధ్యక్ష అందుకే ఈ రోజు సమాజంలో అంబేద్కర్ గారి యొక్క రిలెవెన్స్ బాగా పెరగడమే కాదు ఇంకా రోజు రోజుకి ఇంకా పెరుగుతా ఉంది ఇది మనందరం కూడా గమనిస్తా ఉన్నాం ఒకనాడు అంతగా దేశం చర్చించినటువంటి విషయాలు ఒకటి 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 వెలుగులోకి వస్తున్న కొద్దీ అంబేద్కర్ గారి ఆలోచన సరళి వారు ఆలోచించిన పద్ధతి బయటికి వస్తా ఉంది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాత్రికేయ మిత్రులను అడిగితే నేను వారికి జై భీమ్ చెప్పి ఇలా ఈ రాష్ట్రం ఏర్పడ్డది ఆయన పుణ్యం అని చెప్పిన అధ్యక్ష దానికి ప్రబలమైన కారణం ఏంటంటే ఏదైతే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండెనో అందులో అందరూ కూడా దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడాలి అంటే ఇట్లా అంటే ఉన్న రాష్ట్రం ఒప్పుకుంటే చేయాలని మాట్లాడిన అధ్యక్ష అందరు యునానిమస్ ఒక ఎక్సెప్ట్ అంబేద్కర్ గారు ఒక అంబేద్కర్ గారు మాత్రమే అది కరెక్ట్ కాదండి అప్పటికే రాత్రి 11 అవుతుంటది అధ్యక్ష ఎట్లా ఎందుకంటున్నారు మీరు ఒక్కలే అంటే మేము అందరం ఒప్పుకున్నాం కదా మీరు ఒప్పుకోవచ్చు కదా మీరు చెప్పిన చాలా విషయాలు ఒప్పుకున్నామంటే సరే సంతోషం నేను మీ అందరికి ఒక నోట్ సర్క్యులేట్ చేస్తాను అది చదవండి బిగినింగ్లో మీటింగ్ బిగినింగ్లో దాని తర్వాత కూడా మీరు అట్లే బాధిస్తే నేను కూడా మీతో జాయిన్ అవుతానని చెప్తారు అధ్యక్ష ఆ రాత్రి నిద్రపోకుండా ఎందుకు నేను వ్యతిరేకించిన దాన్ని సోదాహరణంగా 2 పేజీలు వారు తయారు చేసి తెచ్చి తెల్లవారు అందరికి ఇస్తారు అధ్యక్ష అందరూ కూడా జాగ్రత్త చదివి 100% వి ఆర్ రాంగ్ యు ఆర్ రైట్ మీరు చెప్పిందే కరెక్టు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం ఎగ్జిస్టింగ్ స్టేట్కి కాకుండా పార్లమెంట్ అధికారాన్ని కలిగి ఉండాలి ఎవరికన్నా వివక్ష జరిగితే ఒక రాష్ట్రంలో ఒక సబ్ రీజన్కి ఒక రీజన్కి శికాయత్ చెప్పుకునే అవకాశం కేంద్రానికి చెప్పుకుంటే వాళ్ళు ఇంకో మార్గం లేదు ఈ దేశంలో అట్లా చేసినప్పుడు ఆ రాష్ట్రం ఒప్పుకుంటుందంటే ఆ రాష్ట్రం మెజార్టీ ఉంటారు వాళ్ళు వీళ్ళని వేధిస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు వాళ్ళు ఒప్పుకోరు కదా ఎవరైతే బలహీనంగా ఉండి నాకు అన్యాయం జరుగుతుందంటాడో ఆయన ఎవరైతే బలహీనపరుస్తారో ఎవరైతే వివక్షకు గురి చేస్తారో వాళ్ళే న్యాయం చెప్పాలంటే చెప్పరు కదా అందువల్ల పార్లమెంట్కి పెట్టండి అధికారం అని చెప్పి వారు చెప్తే అందరూ కూడా ఒప్పుకొని యునానిమస్గా దాన్ని చేరుస్తారు అధ్యక్ష ఆనాటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పుణ్యం ఆయన చేసిన ఆర్గ్యుమెంట్ వల్ల మన రాష్ట్రం తెలంగాణ ఏర్పడేది అధ్యక్ష లేకపోతే జన్మలు కూడా ఏర్పడేది కాదు ఇదే పరంపరలో వారు అనేకమైన పోరాటాలు చేశారు అనేక విషయాలు చెప్పినారు సరే అదంతా ఫిలాసఫీ నేను పోదలుచుకోలేదు అధ్యక్ష చాలా మందికి తెలుసు చదివిన వాళ్ళకు పుస్తకాలు చదివే వాళ్ళకు ఆలోచనలు పంచుకునే వాళ్ళకు మేధావులకు ఆ విషయాలు తెలుసు కానీ వారు చెప్పిన విషయాలలో ఆనాడు వారు చేసిన పోరాటంలో ఇంకా చాలా మిగిలిపోయింది ఎవరెవరు అయితే అణచివేయబడినారో వాళ్ళకి సాధికారత రావాలంటే వస్తలేదు రాలేదు సరే మిత్రులు బట్టి విక్రమార్క గారు చెప్పినారు మా కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా దరిద్రుల గురించి మేము ఆలోచన చేసాం ఎవరన్నారు చేయలేదని డెఫినెట్గా చేసినారు తప్పకుండా చేసినారు చేయలేదని ఎవరంటారు అధ్యక్ష ఫలితం ఏంది అనేది పాయింట్ ఇక్కడ ఏం జరిగింది అనేది పాయింట్ ఇక్కడ దేశాన్ని ఒక్క కాంగ్రెస్ పరిపాలించింది అధ్యక్ష సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది గత 8 ఏళ్ల బట్టి
భారతీయ జనతా పార్టీ ఏకోన్ముఖంగా మెజారిటీ సాధించి పరిపాలిస్తా ఉంది. అనేక రాష్ట్రాల్లో అనేక భిన్నమైనటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా అధికారంలోకి వచ్చాయి. బట్ నెట్ రిజల్ట్ ఏంది? ఇండెక్స్ పారామీటర్స్ చూస్తే ఈ రోజు కూడా దేశంలో అత్యంత బాటమ్ లైన్ లో ద లోయెస్ట్ బాటమ్ లో పేదరికంతో వివక్షతో జనాభా ఎక్కువ ఉండి ఆపర్చునిటీస్ తక్కువ ఉండి అవకాశాలు లేక సతమతమవుతున్న జాతి దళిత జాతి. ఇది ఎవరో చేయలేదు అధ్యక్ష. మన దేశంలో జరిగినటువంటి ఒక సామాజిక వివక్ష. నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా తమ ద్వారా గౌరవ సభ్యులకు, సభ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి కూడా మనవి చేస్తా ఉన్నా, ఈ తప్పును మనమే సవరించుకోవాలి. వేరే వాళ్ళు చేయరు. అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, ఇంకో వాళ్ళు వచ్చి ఈ తప్పును సవరించరు. ఏ రోజుకైనా మన దేశమే అవేకన్ కావాలా? డెఫినెట్గా ఇది దిస్ ఇస్ ఎ గ్రేట్ మిస్టేక్ డన్ బై అవర్ ఓన్ సొసైటీ, అండ్ దిస్ సొసైటీ హ్యాస్ టు కరెక్ట్ ఇట్స్ మిస్టేక్. వేరే ఎవరో చేయరు. రెడ్ ఇండియన్స్ మీద, అమెరికాలో జరిగిన దాష్టికాల మీద కొన్ని సినిమాలు వచ్చిన అధ్యక్ష, అది చూసి అమెరికన్ పిల్లలంతా ఏడ్చిండ్రు, మా అన్సెస్టర్స్ ఇంత దారుణం చేసిండ్రు అని చెప్పి. ఒక మేధావి అమెరికా ఈజ్ పేయింగ్ బ్యాక్ అని చెప్పి ఒబామా గారిని అక్కడ అధ్యక్షం చేస్తే, ఒక నల్లజాతీయుని, అమెరికా ఈజ్ పేయింగ్ బ్యాక్ అని ఒక అద్భుతమైన ఆర్టికల్ రాసిండు అధ్యక్ష. చాలా ఆసక్తి ఉందని చదివినే. అటు అనేక దేశాలలో, పరిణతి వచ్చిన దేశాలలో, మానసిక వికాసం వచ్చిన దేశాలలో చర్చల ద్వారా, చక్కటి పథకాలు పెట్టుకోవడం ద్వారా, చక్కటి మార్గాలు వేసుకోవడం ద్వారా, స్పెషల్ గ్రోత్ ఇంజన్లు పెట్టడం ద్వారా ఆ వివక్షను రూపుమాపి ఆ జాతులను పైకి తెచ్చి వాళ్ళు ఇప్పుడు ఆనందాన్ని పంచుకుంటా ఉన్నారు. అటువంటి ప్రక్రియనే మన భారతదేశంలో జరగవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అందులో భాగంగా మేము మొదలుపెట్టినటువంటి ప్రయత్నం ఈ దళిత బంధు ప్రోగ్రాం. శాసనసభలో దళిత్ ఎంపవర్మెంట్ అనేటువంటి ఒక అంశం కింద ఒక 1000 కోట్లు కేటాయించిన అధ్యక్ష. తమరు ఆ స్థానంలో ఉన్న, నేను ఇక్కడనే ఉన్న అధ్యక్ష, నేనే స్వయంగా చెప్పిన, వీఆర్ మేకింగ్ ఏ హంబుల్ బిగినింగ్. ఎందుకంటే అధ్యక్ష, ఇటువంటి ప్రయత్నం దేశంలో ఇక్కడ జరగలేదు, ఎప్పుడూ జరగలేదు. జరిగినాయి, నినాదాలు వచ్చినాయి, స్లోగన్లు వచ్చినాయి, చెప్పారు గరీబీ ఆటావు అన్నారు, ఇంకోటి అన్నారు, ఇంకోటి అన్నారు. బట్టి విక్రమార్కర్ ఇంతకుముందు చాలా గొప్పగా చెప్పినారు భూములని వంచినమని. మరి 75 లక్షల జనాభా ఉండే దళితుల దగ్గర ఉన్నది 13,95,000 ఎకరాలు అధ్యక్ష. ఇక్కడ రైతు బంధు కింద డబ్బులు పంపిస్తాం కాబట్టి మాకు తెలుసా లెక్క. అతి తక్కువ డబ్బులు లభించేటువంటి రైతులు అధ్యక్ష దళిత రైతులే మన రాష్ట్రంలో. 15,000 కోట్లలో వాళ్ళకు పోయేది ఒక 1,400 కోట్లు మాత్రమే. ప్రతి న్యాయ పైసకు అకౌంట్ ఉంటుంది కదా అధ్యక్ష, దానిలో ఇవాళ అధికారులు లేరు, మధ్య దళారీ లేరు, ఎవరు లేరు. స్టేట్గా బ్యాంకులో వేస్తే లబ్ధిదారుని ఖాతాలో పోతుంది. గిరిజనుల కంటే కూడా అత్యంత తక్కువ భూమి కలిగిన వాళ్ళు దళితులు, ఇంకా ఇతర వర్గాల కంటే ఇంకా తక్కువ భూమి కలిగి ఉన్నారు. ప్రయత్నాలు జరిగినాయి అధ్యక్ష, నినాదాలు వచ్చినాయి, ప్రయత్నాలు జరిగినాయి, కానీ పరిస్థితిలో గణనీయమైన మార్పు లేదు. ఎవరో కొందరు దళిత వర్గం నుంచి పిల్లలు పాపం హాస్టళ్ళలో అక్కడనో ఇక్కడనో చదువుకొని నైట్ కాలేజీలు చేసి, వద్దాక ఉద్యోగం చేసి నైట్ కాలేజీలు చేసి, ఏ కొద్దిమందో బాగుపడి ఉండవచ్చు, కానీ ఇంటోటో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఇది ఒక రోజుతోని మొదలైన ఆలోచన కాదు అధ్యక్ష, నేను చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. నేనుగా ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రయత్నాలు చేసిన, అవి నేను చెప్తాను. ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. చాలా దారుణమైన పరిస్థితులు అధ్యక్ష, మనందరికి తెలిసే విషయం. ఉద్యమంలో తమరు కూడా భాగస్వామి. రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, పాలమూరు లాంటి జిల్లా నుంచి లక్షల మంది ప్రజలు వలసలు, ఇంకా ఇతర జిల్లాల నుంచి వలసలు, కరెంటు రాదు, మంచినీళ్ళు లేవు, సాగునీరు అయితే గగనకుసుమం. ఇది 2014లో మన రాష్ట్ర ముఖచిత్రం అధ్యక్ష, నూతనంగా ఏర్పడ్డ ముఖచిత్రం. ఎక్కడి నుంచి మన ప్రయాణం ప్రారంభం కావాలా, ఏం చేయాలా, ఎటు తీసుకొని పోవాలా? ఆనాడు రిసర్చరీ స్టేట్ అంటే మన నుంచి మనం విడిపోయినాం,
మిగిలి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పెట్టే తిప్పలు కేంద్ర ప్రభుత్వాన్ని గోల్మాల్ చేసి 7 మండలాలు లాక్కోవటం మనకు వచ్చిన సీలేరు పవర్ ప్లాంట్ లాక్కోవటం అప్పుడు ఉన్న నాయకులు రెండు తెలుగు రాష్ట్రాలు మళ్ళా ఒకటి చేస్తాం బెర్లిన్ బద్దలు కొట్టి బెర్లిన్ గోడలు బద్దలు కొట్టి రెండు జర్మనీలు ఒకటి కాలేదా అని ప్రయత్నాలు చేయటం అందులో భాగంగా వాళ్ళకి ఎవరు లేకున్నా గానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ల పోటీ చేసి కోట్ల కోట్ల లంచాలు ఇచ్చే ప్రయత్నాలు చేయటం ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఒక విఫల ప్రయత్నం ఇది ఒక విఫల ప్రయోగం అని చూపెట్టాలనే కుట్రపూరితమైన విషపూరితమైనటువంటి ప్రయత్నాలు కూడా జరిగినాయి అందరికీ తెలిసిన చరిత్ర అధ్యక్ష నేను కొత్త చెప్తలే ఎంత జరిగిన మాట నిన్న కాక మొన్న జరిగిన మాట అటువంటి బాలారిష్టాలన్నీ అధిగమించుకుంటూ కొంత మొట్టమొదట సాంఘిక సంక్షేమం మనం చూడాలా ఈ ఆత్మహత్యలు చేసుకునేటువంటి మానసిక దౌర్బల్యం నుంచి ప్రజలు ఎస్ మేము కూడా గొప్పగా బతకగలుగుతామనే ధైర్యం రావాలా అని కొన్ని రంగాలను ఎంచుకొని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం దానిలో భాగంగా 200 రూపాయలను పెన్షన్ 2000 కి తీసుకొని పోయినాం అధ్యక్ష 300న వికలాంగుల పెన్షన్ 3000 కి తీసుకొని పోయినాం చేనేత కార్మికులు ఎక్కడ ఈ రోజు సావకుండా చేసుకోవాలినాం కొన్ని ఉపశమన చర్యలు చేపట్టి మనిషికి 4 కిలోల బియ్యం ఉంటే దాన్ని 4 కేజీలు చేశాం ఇంట్లో 4 సభ్యులకైనా ఉంటే ఎంతమంది సభ్యులు ఉన్నా సరే తీసుకోమని చెప్పినాం చావకుండా ఉండండి మనం బాగుపడతాం మంచి రోజులు ఉన్నాయి భవిష్యత్ ఉందని చెప్పి ఒక విశ్వాసం ఒక నమ్మకం ఎస్ మేము కూడా మంచిగా బతుకుతాం మా రాష్ట్రం అయింది అనేటువంటి ఒక విశ్వాసం కలగాలని చెప్పి ఇటువంటి సంక్షేమ చర్యలు కొన్ని చేపట్టాం పెళ్లి చేసుకోవడానికి కొంత సాయం కళ్యాణ లక్ష్మి రూపంలో మొదట్లో 51,000 ఇట్లా కొన్ని చర్యలు పరంపర ప్రారంభించిన చెల్లా చెదురైపోయి 50-60 ఎకరాల భూమి ఉన్న మహబూబ్ నగర్ రైతు కూడా హైదరాబాద్లో కూలి పనిచేసే పరిస్థితి అధ్యక్ష ఆ రోజు వర్షం పడదు చెప్పిన ప్రాజెక్టు కావు దయనీయమైన పరిస్థితులలో రైతాంగం అంతా హైదరాబాద్లో కూలి పనిచేయడానికి వచ్చారు అట్లాంటి వ్యవసాయాన్ని స్థిరీకరించడం కోసం కొన్ని విషయాలను పక్కకు కూడా పెట్టి ఖరాఖండిగా దాన్ని చేయాలని చెప్పి గట్టి నిర్ణయం తీసుకొని వ్యవసాయ రంగాన్ని ఈరోజు స్థిరీకరించడం కాదు అధ్యక్ష దేశంలో నంబర్ 1 ప్లేస్ తీసుకొని పోయారు